మత్స్యావతారంలో విష్ణుమూర్తిలో ఉన్నటువంటి జ్ఞానమే లక్ష్మి. ఈ జ్ఞానం అనే గుణం ఉంది మత్స్యావతారంలో. ఎందుకని మత్స్యావతారం ఆవిర్భవించిందే జ్ఞానాన్ని రక్షించడం కోసం. జ్ఞానాన్ని రక్షించడానికి ఆయన పుట్టాడు. బ్రహ్మదేవుడు అనేవాడు వేదాల్ని పారేసుకోవటం ఏమిటండి, సోమకాసురుడు వెళ్ళి నీళ్లలో దాచేయటం ఏమిటి, ఇదంతా ఏముండదు. మానవుడిలో జరిగేటటువంటి ఒక రకమైనటువంటి ప్రక్రియ అదంతా. వేదం అనేది ఒక జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే రెండు రకాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఒకటి రజస్సు, తమస్సు మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేయాలనుకోండి, 8 గంటలకి మనం ఇక్కడ ఏదో ఒక ఆముక్త మాల చేత చదవాలనుకున్నాం అనుకోండి, మనకి రెండు రకాలైన అవరోధాలు ఏర్పడతాయి. ఒకటి నిర్లక్ష్యం, ఏముందిలే తర్వాత చూడొచ్చు అని ఒకటి అనిపిస్తుంది. రెండవది ఆసక్తి లేకపోవటం. ఆసక్తి లేకపోవడం వల్లైనా అవుతుంది లేదా నిర్లక్ష్యం వల్లైనా అవుతుంది. ఈ రెండూ పుట్టాయి బ్రహ్మగారికి. అందువల్ల వేదం పోయింది, జ్ఞానం పోయింది. మనకి ఏదైనా ఒక పద్యం ఉందండి, మీరు నేర్చుకోవాలి. పదే పదే సాధన చేస్తే గుర్తుంటుంది తప్ప నిర్లక్ష్యంగా ఊరుకుంటే ఆ జ్ఞానం ఉంటుందా మనకి, పోతుంది. బ్రహ్మగారికి జరిగింది అదే. విద్య పట్ల ప్రతి ఒక్కరికి ఉండవలసినవి ఈ రెండు లక్షణాలు. నిరంతరం సాధన చేయడం అనేది ఒకటి, దాని పట్ల ఆసక్తి ఉండటం అనేది ఒకటి. ఈ రెండు ఎవరికి దగ్గర లేకుండా ఉంటాయో అప్పుడేమవుతుంది, వెంటనే ఆ విద్య పోతుంది. అందువలన మధుకైటభులు అనే రాక్షసులు వచ్చి ఈ రెండింటినీ ఎత్తుకుపోయారని ప్రతీకాత్మకంగా చెప్పారు. ఆ మధుకైటభులు అంటే ఎవరు? రజస్సు, తమస్సు, ఆ రెండు గుణాలు అన్నమాట. కాబట్టి ఆ గుణాలు వచ్చి ఈ జ్ఞానాన్ని తీసుకుని వెళ్ళిపోయాయి. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి ఏం చేశాడు, నాయన ఆ రజస్సుని తమస్సుని పోగొట్టి విద్య అంటే జ్ఞానం అంటే దాన్ని ఏం చేయాలి, మీరు నిరంతరం సాధన చేయాలి, ఆసక్తి పెంచుకోవాలి అని చెప్పి మళ్ళీ వాటిని తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చాడు అని కథ. అంటే ఏమిటి, తప్పు తెలుసుకుని మళ్ళీ వాటిని సాధన చేశాడు కాబట్టి అది మళ్ళీ గుర్తుంది. కాబట్టి తెలుసుకోవలసినది ఎప్పుడూ ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండడం అనేది ఒక లక్షణం. రెండవ లక్షణం ఏమిటి, నిరంతరం సాధన చేయటం. అందువలన జ్ఞానము, మత్స్యావతారంలో విష్ణుమూర్తి ప్రదర్శించినటువంటి జ్ఞానము అనే గుణమే లక్ష్మీదేవి అన్నారు. లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటే ఎక్కడో ఉండదండి ఆవిడ, విడివిడిగా ఉంటారనుకుంటే పొరపాటు. విష్ణుమూర్తిలో ఉన్నటువంటి శక్తే లక్ష్మీ స్వరూపం అన్నారు.